నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట పెన్నా బ్యారేజీ వద్ద నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ సోమవారం గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది పెన్నా బ్యారేజీ పనులు జరుగుతున్న నేపథ్యంలో స్వర్ణాల చెరువు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం చేపట్టామని చెప్పారు. కానీ ఈ ఏడాది పెన్నా బ్యారేజీ వద్ద కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ అస్మా, గుంజి జయలక్ష్మి, వేలూరు మహేష్, పొట్లూరి రామకృష్ణాచారి, ఓబిలి రవిచంద్ర, ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొరితల సుధీర్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి కానీ గతంలో ఎప్పుడు కూడా ఏదైతే వినాయక చవితి గణేష్ నిమజ్జనం జరుగుతుందో దానికి సంబంధించి గత సంవత్సరం మ్యారేజ్ పనులు జరగటం వల్ల కావచ్చు, దానివల్ల ఇక్కడ పెట్టకుండా పోవటం జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయమని చెప్పాం. ఏదైతే పోయిన సంవత్సరం జరిగిన ప్రాంతంతో పాటు ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయండి, మొత్తం అంతా కూడా ఎవరు ఎక్కడ నిమజ్జనం చేసుకుంటారో అక్కడ చేసుకుంటారు. ఎందుకంటే ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అనేక సంవత్సరాల నుంచి. సో ఈ ప్రాంతాన్ని కూడా నీట్గా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయండి. ఎక్కడా కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ వస్తారు, వచ్చేవాళ్ళు ఆడ కూడా వేసుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ చేసుకుంటూ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఈ ప్రాంతాన్ని కూడా ఒక దీన్ని కూడా చేయమని చెప్పాం. సో ఎక్కడ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇంకా కూడా చెప్పాలి అంటే ట్రాఫిక్ కూడా కొంత డైవర్షన్ చేసుకోవచ్చు, కొంత తగ్గించుకునే అవకాశం. ఇంత ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా ఇట్లా రావచ్చు, ఆ ప్రాంతం వాళ్ళంతా వచ్చినా కూడా కొంచెం ట్రాఫిక్ రద్దీ కానీ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా నిమజ్జనం చేసుకునే వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది, ఇబ్బంది లేకుండా చేయమని.